సో ఇంకా వన్ డే మాత్రమే ఉంది టీఎల్సీ 2020కి, అండ్ ఆల్సో మనకి బెట్టింగ్ ఓడ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి కాబట్టి సో కమ్మనిక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టీఎల్సీ 2020 ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో. సో వీడియో ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీరు చేయాల్సినంత వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు తెలిసిందే, మనకి రీసెంట్గానే జరిగిన మండే నైట్ రాకి చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి, అండ్ ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో అంత తక్కువ రేటింగ్స్ రాలేదు. చూద్దాం మరి డబ్ల్యూడబ్ల్యూ కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది టీఎల్సీలో కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రెడిక్షన్ వీడియో చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్కి మనకు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. న్యూ డే వర్సెస్ హర్ట్ బిజినెస్ నుంచి సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్. సో గైస్, ఇక్కడ నా ప్రెడిక్షన్ అండ్ బెటింగ్ ఓట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ హర్ట్ బిజినెస్ సైడ్ నుంచి కొత్త ఛాంపియన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గైస్, నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను, సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ కొత్త ఛాంపియన్స్ అయితే బాగుంటుందని. అండ్ లెట్స్ ఇప్పుడు న్యూ డే ఛాంపియన్స్ ఉన్న పెద్ద చేసేది ఏం లేదు. సో ఒకవేళ హర్ట్ బిజినెస్కి కానీ ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటుంది, అండ్ ఒక ఎంవీపీని వదిలేసేయండి, ఎందుకంటే ఎంవీపీ మాత్రం మనకి హర్ట్ బిజినెస్ టీమ్ని లీడ్ చేస్తూ కనిపిస్తారు. సో ఇక్కడ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కానీ హర్ట్ బిజినెస్కి వెళ్ళాయనుకోండి, దెన్ అక్కడ బాబీ లాష్లీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతారు, అండ్ దెన్ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ ఇద్దరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారు. సో గైస్, ఇక్కడ మొత్తం మనకి హర్ట్ బిజినెస్ ఒక ఛాంపియన్స్ కనిపిస్తారు మొత్తం టీమ్ అంతా. అండ్ ఇక్కడ వీళ్ళు డిజర్వ్ చేస్తారు గైస్, ఎందుకంటే ఇప్పుడు చూడండి రీటిబ్యూషన్కి పెద్ద ప్లానింగ్ వేసి క్రియేట్ చేశారు, బట్ హర్ట్ బిజినెస్ మాత్రం ఒక చిన్న నేమ్ ఉండే రీటిబ్యూషన్ వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు చూడండి రీటిబ్యూషన్ ఎక్కడనో ఉంది, అండ్ హర్ట్ బిజినెస్ఏ ది బెస్ట్ లాగా ఉంది రీటిబ్యూషన్తో కంపేర్ చేసుకుంటే. సో గైస్, ఐ థింక్ ఇక్కడ హర్ట్ బిజినెస్ వాళ్ళు డిజర్వ్ చేస్తారు, అండ్ ఈసారి అన్నా వాళ్ళిద్దరిని కానీ ఛాంపియన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ న్యూ డే అయితే చూస్తూ చాలిపోయాను నేను వాళ్ళు ఛాంపియన్స్ లాగా ఉండి. సో లెట్స్ సీ గైస్, ఇక్కడ నా ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ అకార్డింగ్ మనకి ఇక్కడ ఒక మంచి టైటిల్ చేంజ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అలాగే గైస్, నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్కి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. షానా బాజిలా అండ్ నయా జాక్స్ వర్సెస్ ఆస్కా అండ్ మిస్టరీ పార్ట్నర్. సో ఆ పార్ట్నర్ ఇంకా రివీల్ కాలేదు, బట్ గైస్ ఇక్కడ మనకి మ్యాచ్ ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ పార్ట్నర్ని ఒక పక్కన పెట్టేసేయండి, ఇక్కడైతే అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆస్కాకి, అండ్ నేను కూడా ఆస్కానే గెలుస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే గైస్ ఆ మిస్టరీ పార్ట్నర్ పేరు చెప్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి, అండ్ ఆమె ఎవరో కాదు ద క్వీన్ చార్లెట్ ఫ్లేర్. సో గైస్, మీరు నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే నేను మీకు ముందు ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ సైడ్లో ఒక షార్ట్ తీసుకుంది రాండా రోజీ పైన చార్లెట్ ఫ్లేర్ అని. సో ఇంకా మీకు క్లియర్లీ అర్థం కావాలంటే ముందు మీరు నా వీడియో చూడాలి. సో మీ ఐ బటన్లో లింక్ వస్తుంది, ఆ వీడియో చూశాక మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. సో గైస్, ఇలానే మనకు ఒకవేళ చార్లెట్ ఫ్లేర్ కానీ రిటర్న్ చేసింది అనుకోండి, ఇక్కడ మనకి టూ థింగ్స్ అవుతాయి. ఫస్ట్ థింగ్, చార్లెట్ ఫ్లేర్ వస్తే మనకి పక్కా ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్ కొత్త ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారు. అండ్ ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ రాగానే ఒక మంచి పుష్ ఇచ్చినట్టు అవుతుంది, చేతిలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ పెడితే. అండ్ గైస్, అలానే సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మనం ఆడియన్స్ ఏదైతే ఉన్నామో మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఉమెన్స్ డివిజన్ పైన. సో గైస్, ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకోండి స్మాక్ డౌన్లో అయితే మనకి సాషా బ్యాంక్స్ ఉన్నందుకు ఎవరో చూస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉమెన్స్ డివిజన్ని. అండ్ అలాగే మండే నైట్ రా గురించి అయితే మర్చిపోండి, అంత ఇంట్రెస్టింగ్ అయితే ఇప్పుడు ఏం లేదు ఉమెన్స్ డివిజన్లో. అండ్ అదే గైస్, ఒకవేళ చార్లెట్ ఫ్లేర్ కానీ వచ్చింది అనుకోండి, దెన్ మొత్తం ఫైర్లో ఉంటుంది రా ఉమెన్స్ డివిజన్. అండ్ ఇలానే గైస్ నేను హోప్ చేస్తున్నాను నిజంగానే చార్లెట్ ఫ్లేర్ కానీ రిటర్న్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ కొత్త ఛాంపియన్స్ చూడడానికి దొరుకుతారు ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్. అండ్ ఇక్కడ నయా జాక్స్ అండ్ షానా బాజిలా గురించి మాట్లాడితే, సో గైస్ ఇక్కడ మనకి కొన్ని ఛాన్సెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ టీం ఏదైతే ఉందో అది బ్రేకప్ కావడానికి. సో లెట్స్ సీ టీఎల్సీ తర్వాత దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి మంచి ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం. అండ్ ఇదే సాషా బ్యాంక్స్ వర్సెస్ కార్మెలా. సో గైస్, టీఎల్సీలో ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి మ్యాచ్ ఏదైనా ఉంటుందంటే అది ఇదే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గైస్, ఈ మ్యాచ్ ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో సాషా బ్యాంక్స్ గెలుస్తుందంట. సో గైస్, నేను మీకు పర్ఫెక్ట్ రీజన్ చెప్తాను అసలు ఎందుకు ఈ మ్యాచ్లో సాషా బ్యాంక్స్ గెలవాలో అని. సో గైస్, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసుకోండి మనకి స్మాక్ డౌన్ ఉమెన్స్ డివిజన్లో సాషా బ్యాంక్స్ అండ్ కార్మెలా తప్ప ఇంకా రా కానీ లేకపోతే వేరే ఫీమేల్ సూపర్ స్టార్స్ని కూడా ఆడియన్స్ ఎవరిని చూస్తలేరు. ఇప్పుడు ఉమెన్స్ డివిజన్లో పెద్ద నేమ్ ఏదైతే ఉందంటే అండ్ అది ద బాస్ సాషా బ్యాంక్సే. అండ్ గైస్, అలాంటి ఉమెన్ దగ్గర నుంచి ఇప్పుడు ఛాంపియన్షిప్ కానీ తీసేస్తే ఇది ఒక పెద్ద స్టూపిడ్ థింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉమెన్స్ డివిజన్ని ఇంకా మరి ఆడియన్స్ ఎవరు చూడరు. అందుకోసమే గైస్ ఇక్కడ ఎలా అయినా సరే సాషా బ్యాంక్స్ దగ్గర ఛాంపియన్షిప్ టైటిల్ ఉండాల్సిందే. అండ్ గైస్, ఇంకో
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఈ మ్యాచ్లో కానీ ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ కానీ లేదంటే కౌంట్డౌన్ కానీ అయిందనుకోండి అప్పుడు మనకి టైటిల్ చేంజ్ చూడడానికి దొరకదు. ఈ మ్యాచ్లో అసలు కార్మెలా ఛాంపియన్ కావాలంటే సబ్మిషన్ లేదా పిన్ఫాల్తోనే ఈ మ్యాచ్ ఎండ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ చూడండి సాషా బ్యాంక్స్కి ఇప్పుడు మీకు తెలిసిందే లాస్ట్ వీక్స్ నుంచి మనకి కార్మెలా అటాక్ చేస్తూ వస్తుంది సాషా బ్యాంక్స్ పైన. సో అలానే మ్యాచ్ ఎండింగ్ టైంలో మనకి సాషా బ్యాంక్స్ కానీ స్టీల్ చేసి తీసుకొని తన మేనేజర్ అనుకోండి అతన్ని అండ్ అతన్ని అండ్ కార్మెలాని ఇట్లా అటాక్ చేసింది అనుకోండి దాన్ని ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. మ్యాచ్లో మాత్రం ఇక్కడ టైటిల్ చేంజ్ చూడడానికి దొరకదు, సాషా బ్యాంక్స్ తన టైటిల్ని రిటైన్ చేస్తుంది. సో లెట్స్ సీ గైస్ ఇప్పుడైతే ఎలాంటి టైంలో అయినా సాషా బ్యాంక్స్ దగ్గర నుంచి అయితే టైటిల్ పోదు అండ్ ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అయినా సాషా బ్యాంక్స్ తన టైటిల్ని రిటైన్ చేస్తుంది. కాబట్టి ఐ థింక్ మనకి మ్యాచ్లో సాషా బ్యాంక్స్ తన టైటిల్ని రిటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో మీ ప్రొడక్షన్ కానీ ఉంటే నా కింద కామెంట్ చేసేయండి. అండ్ అలాగే గైస్ మనకి నెక్స్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ద ఫీల్డ్ వర్సెస్ ర్యాండీ ఓటన్ ఇన్ ఏ ఫైర్ ఫ్లైస్ ఇన్ఫర్నో మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడితేనే కొంచెం మరీ యూనిక్గా ఉంది, ఎందుకంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు కెయిన్ ఎన్ని ఇన్ఫర్నో మ్యాచెస్ ఇచ్చారో మీకు బాగా గుర్తుండొచ్చు. సో అలానే ఇక్కడకు జరుగుతుంది. బట్ ఇక్కడ ఫైర్ ఫ్లైస్ ఇన్ఫర్నో మ్యాచ్ అంటే కొంచెం మీకు ఆ మ్యాచ్లో అండ్ ఈ మ్యాచ్లో చాలా తేడానే ఉంటుంది. అండ్ గైస్ వీళ్ళు అసలు ఎక్కడ చేస్తారు ఈ మ్యాచ్ అంటే మనకి ఏదైతే అండర్టేకర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మనకి రసెల్ మీడియాలో ఒక సినిమాటిక్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో అలా జరుగుతుందా లేదంటే ఇంకెలా జరుగుతుందో గైస్ కరెక్ట్ మనకి కరెక్ట్ ఐడియా లేదు ఈ మ్యాచ్ ఎలా అవుతుందో అనేది. సో ఆబ్వియస్లీ ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ గైస్ ఈ మ్యాచ్లో మనకి ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో మనకి ద ఫీల్డే గెలుస్తారంట. ఎందుకంటే గైస్ మీరు ఇప్పుడు ఊహించుకోండి ఫైవ్ ప్లస్ ఇన్ఫో మ్యాచ్ అంటే ఇప్పుడు ర్యాండీ ఓటన్ ఫీల్డ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫీల్డ్ని అటాక్ చేయడం లాంటిది. సో ర్యాండీ ఓటన్కి ఎక్కడ ఏ డోర్స్ ఉన్నాయో అక్కడ ఏ రూమ్స్ ఉన్నాయో ఎంత కూడా ఐడియా లేదు. అండ్ అలాంటి మ్యాచ్లో ర్యాండీ ఓటన్ గెలవాలంటే కొంచెం కష్టమే. అండ్ గైస్ ఇక్కడ కాన్సెప్ట్ రూల్స్ అంతా మొత్తం ఫీల్డ్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ర్యాండీ ఓటన్ ఈ మ్యాచ్లో ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే గైస్ మీరు ఇక్కడ బాధపడకండి, మనకి రైవలరీ టీఎల్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ గైస్ ఇక మ్యాచ్ విన్నర్స్ గురించి కొంచెం పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనకి ర్యాండీ ఓటన్ అండ్ బ్రే వైట్ మళ్ళీ ప్రూవ్ చేసేసారు వాళ్ళిద్దరు రైవలరీ ద బెస్ట్ అని. సో గైస్ వీళ్ళ రైవలరీ ఇలా సెకండ్ టైం అవుతుంది, అయినా కానీ గైస్ ఇప్పటికీ ఆడియన్స్ అటెన్షన్ మొత్తం వాళ్ళపైనే ఉంది. సో గైస్ లెట్స్ సీ, నా ప్రొడిక్షన్ అయితే ఈ మ్యాచ్లో బ్రే వైటే గెలవాలి అండ్ ఏమైనా చేంజెస్ అయితే మనకి టీఎల్సీలోనే జరుగుతుంది. బట్ గైస్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి మ్యాచ్ అవుతుంది టీఎల్సీ 2020లో. అండ్ గైస్ నెక్స్ట్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, టీఎల్సీ మ్యాచ్ అండ్ ఇదే డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ఏజే స్టైల్స్. సో గైస్ టీఎల్సీ 2020లో ఏదైనా అన్ప్రిడిక్టబుల్ మ్యాచ్ ఉందంటే ఆ మ్యాచ్ ఇదే. సో గైస్ ఈ మ్యాచ్లో ఇద్దరు ఎవరు గెలిచినా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి చెప్పేస్తాను. సో ఈ మ్యాచ్లో గైస్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఓడిపోతారు అనడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది, అదేంటంటే గైస్ మనం మండే నైట్ రా రేటింగ్స్. సో గైస్ ఇప్పుడు మీరు చూడండి ఆ మ్యాచ్లో ఇప్పుడు ఆ రోజు జరిగిన షోలో ఏమన్నా చిత్తగున్నా ఏ థింగ్స్ బాగాలేకపోయినా అదంతా డ్రూ మ్యాక్ఇంటైర్ పైనే వస్తుంది. ఎందుకంటే గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ఇలానే అనుకుంటుంది, ఇప్పుడు మనకి ఆ షో బాగుందా బాగాలేదా అన్నది ఛాంపియన్ పైనే డిపెండ్ అయి ఉంటుందని. సో అంతా గైస్ ఇప్పుడు ఇలానే అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి స్మాక్డౌన్లో అయితే యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రీన్స్ ఉన్నారు అండ్ ఇప్పుడు అక్కడ స్మాక్డౌన్కి వ్యూవర్షిప్ పెరుగుతుందంటే ఇప్పుడు రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓన్స్ వల్ల రైవలరీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది అండ్ రోమన్ రీన్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, తన క్యారెక్టర్ని పర్ఫెక్ట్లీ ప్లే చేస్తున్నారని అక్కడ మనకి స్మాక్డౌన్ వ్యూవర్షిప్ పెరుగుతూ కనిపిస్తుంది. అండ్ గైస్ ఇక్కడ మనం మండే నైట్ రా గురించి మాట్లాడితే కొంచెం ర్యాండీ ఓటన్తో రైవల్ అయిన రోజుల్లో బాగానే ఉండే, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గిపోయినాయి రేటింగ్స్ అంతా. అండ్ అది ఇప్పుడు డ్రూ మ్యాక్ఇంటైర్ వల్లే అని, ఎందుకంటే ఇప్పుడు చూడండి అంతకుముందు మొత్తం షోకి మెయిన్ అట్రాక్షన్ డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ ర్యాండీ ఓటన్ వల్ల రైవల్రీనే ఉండే. సో ఇప్పుడు ర్యాండీ ఓటన్ నుంచి ఫీల్డ్కి వెళ్ళిపోయాక ఇప్పుడు ఛాంపియన్ని ఎవరు పట్టించుకుంటలేరు, జస్ట్ ఫీల్డ్ అండ్ ర్యాండీ ఓటన్ పైన ఫోకస్ ఉంది. అంటే ఇక్కడ ఆడియన్స్ ఎవరికి డ్రూ మ్యాక్ఇంటైర్ పైన ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ వల్లనే షోకి తక్కువ రేటింగ్స్ వస్తున్నాయని, ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే డ్రూ మ్యాక్ఇంటైర్ దగ్గర నుంచి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదే గైస్ మనకి ఇక్కడ ఏజే స్టైల్స్తోని సిచ్యువేషన్ గురించి మాట్లాడితే
ఇప్పుడు చూడండి, ఏజే స్టైల్స్ కానీ కొత్త ఛాంపియన్ అయ్యారనుకోండి, దెన్ అక్కడ తనకి ఫేస్ టర్న్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే గైస్, ఇప్పుడు మిస్ షేట్లో మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ వెయిటేసి ఒక ములుకైతే కూర్చోబెట్టారు. ఆడియన్స్ ని ఎప్పుడు గ్రాప్ చేయాలి వాళ్ళ అటెన్షన్ మనీ ఇన్ ద బ్యాంక్ పైన అని. సో ఇలాంటివి జరగలిస్తారు. అండ్ అది అక్కడ హీల్ వర్సెస్ హీల్ అయిపోతే మనకి అంత మంచి ఫీలింగ్ రాదు. అండ్ అదే గైస్, ఇప్పుడు ఒకవేళ ఏజే స్టైల్స్ ఫేస్ టర్న్ చేసినా కానీ నాకైతే అసలు హీల్ ఏజే స్టైల్స్ చాలా ఇష్టం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మంచి మేనేజర్ ఉన్నారు అండ్ తన క్యారెక్టర్ని కూడా చాలా బాగా ప్లే చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు అనుకోను ఏజే స్టైల్స్ ఫేస్ టర్న్ చేస్తే బాగుంటుందని. సో గైస్, ఇప్పుడైతే ఇద్దరు ఆపోనెంట్స్కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవడానికి. బట్ లెట్స్ సీ, ఇక్కడ నా ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్లో డూ మ్యాక్టరే తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటర్న్ చేస్తారంట. సో గైస్, ఇక్కడ మనకి ఎండింగ్లో ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఏజే స్టైల్స్ మేనేజర్ కొంచెం కంట్రోల్ తప్పిపోయి డ్రూ మ్యాక్టర్ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే గైస్, ఈ మ్యాచ్లో ఎలాగైనా డ్రూ మ్యాక్టర్ గెలిచాక మళ్ళీ ఏజే స్టైల్స్ అండ్ తన మేనేజర్ డ్రూ మ్యాక్టర్ పైన అటాక్ చేసి అలానే స్టాండ్టోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అప్పర్ హ్యాండ్ ఏజే స్టైల్స్కి దొరికే ఛాన్స్ ఉంది. బట్ గైస్, నాకైతే అనిపిస్తలేదు టీఎల్సి తర్వాత వీళ్ళిద్దరు రెవల్ అయిపోతుందని. సో మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది అండ్ మళ్ళీ వీళ్ళ మధ్యలో ఛాంపియన్షిప్ టైటిల్కి మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలానే గైస్, నెక్స్ట్ మన ప్రాబబిలీ టీఎల్సి మెయిన్ ఈవెంట్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ గైస్, మొత్తం అందరు ఆడియన్స్ మొత్తం ఇదే మ్యాచ్ పైనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ వచ్చేసి నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తాను, ఈ మ్యాచ్లో రోమన్ రెయిన్సే గెలుస్తారు. బట్ గైస్, ఈ మ్యాచ్లో చాలా సర్ప్రైజెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇక్కడ మనీ మ్యాచ్ ఎండింగ్ టైంలో మనకి జేయస్ వచ్చి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది రోమన్ రెయిన్స్కి. అండ్ అలాగే అవుట్ ఆఫ్ నో వేర్ మనకి రోమన్ రెయిన్స్ ఫ్యూచర్ ఆపోనెంట్ డానియల్ బ్రెయిన్ కూడా వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంది రోమన్ రెయిన్స్ పైన. సో మనకి ఇక్కడ ఇలాగా ఇంటర్ఫియరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గైస్, అందరు మర్చిపోతున్న ఒక చిన్న విషయం, అదేంటంటే మనకి జిమ్మీ ఉసో కూడా ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసాం డిసెంబర్ ఎండింగ్ లోపు అయితే తన సర్జరీ నుంచి రిటర్న్ చేస్తారు జిమ్మీ ఉసో అని. సో అది ఇప్పటికీ మనకి క్లియర్గా ఎలాంటి అప్డేట్స్ లేవు, ఒక డబ్ల్యూడబ్ల్యూ సీక్రెట్గానే ఉంచుతుండొచ్చు. సో గైస్, మనకి ఒక మంచి హీల్టర్న్తో జిమ్మీ ఉసో రిటర్న్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ గైస్, అలానే మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్లో ఎలాగో కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారు, బట్ గైస్ అయినా కానీ ఒక మంచి మ్యాచ్ డెలివర్ చేస్తారు వీళ్ళిద్దరు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీ ప్రిడిక్షన్ ఇంకేమైనా ఉంటే నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.